वेलकम टू गणपति अकाडमी काकीनाडा यूट्यूब चैनल इप्पटिवरकेवरैना ई यूट्यूब चैनल नी सब्सक्राइब चेसुकुनेट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडि। ई वीडियो क्लास यंदु सेप्टेंबर 19 2020 की संबंधी डेली करंट अफेयर्स अदे विधंगा जनरल स्टडीस अंशालनु परिशीलिंदाम। दिस इज युवर्स गणपति सर फ्रम गणपति अकाडमी काकीनाडा आंध्र प्रदेश। मुंदुगा कॉन्सेप्ट नंबर 1 26 संवत्सराल रिकॉर्ड इटीवल कालंलो बद्दल अवटं मनं गमनिंचां। पोल वाल्ट ई पोल वाल्ट अनेटुवंटि क्रीडांशंलो 26 संवत्सराल रिकॉर्डुनु बद्दल कोट्टिंदि ई आर्मंड डुप्लांटिस। ఈ అర్మండ్ డుప్లాంటిస్ దాదాపుగా 6 మీటర్ల 15 సెంటీమీటర్లు జంప్ చేయడం ద్వారా, పోల్ వాల్ట్ జంప్ చేయడం ద్వారా ప్రపంచంలోనే రికార్డును బద్దలు కొట్టడం జరిగింది। పూర్వం ఈ రికార్డ్ అనేది ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి ఈ సెర్గీ బుబ్కా, చాలా ఫేమస్ క్రీడాకారుడు పోల్ వాల్ట్లో సెర్గీ బుబ్కా పేరిట ఈ రికార్డ్ అనేది ఉంది। ఈ రికార్డుని బద్దలు కొట్టింది అర్మండ్ డుప్లాంటిస్, బిలాంగ్స్ టు స్వీడన్, స్వీడన్ దేశస్థుడు। 20 సంవత్సరాల వయసులోనే ఈ రికార్డుని 20 సంవత్సరాల రికార్డుని ఇన బదులుకోవడం జరిగింది। పోల్ వాల్ట్ అనేటువంటి క్రీడాంశంలో ఇది గుర్తుపెట్టుకోవాలి। అయితే ఇక్కడ మనం ఈ ఉక్రెయిన్ దేశానికి సంబంధించినంత వరకు ఈ ఉక్రెయిన్ యొక్క రాజధాని కీవ్ అని పిలుస్తాం, కీవ్। అదేవిధంగా ఈ ఉక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ వలోదిమిర్ జెలెన్స్కీ వలోదిమిర్ జెలెన్స్కీ రైట్ నౌ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్। ఉక్రెయిన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ డెన్నిస్ ష్మెహల్గా గుర్తుపెట్టుకోవాలి। వన్స్ అగైన్ ఈ పోల్ వాల్ట్ రికార్డును బద్దలు కొట్టినటువంటి క్రీడాకారుడు అర్మండ్ డుప్లాంటిస్, బిలాంగ్స్ టు స్వీడన్ కంట్రీ। 6 మీటర్ల 15 సెంటీమీటర్లు జంప్ చేయటం అనేది జరిగింది పోల్ వాల్ట్ క్రీడాంశంలో। సో ఈ రికార్డ్ ఇది వరకు ఈ సెర్గీ బుబ్కా పేరిట 6 మీటర్ల 14 సెంటీమీటర్లు ఉండేది। సో దాన్ని అధిగమించినటువంటి క్రీడాకారుడు అర్మండ్ డుప్లాంటిస్, బిలాంగ్స్ టు స్వీడన్। ఈ సెర్గీ బుబ్కా ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు। ఈ ఉక్రెయిన్ యొక్క రాజధాని కీవ్ అని పిలుస్తాం, ఉక్రెయిన్ యొక్క దేశాధ్యక్షుడు వలోదిమిర్ జెలెన్స్కీ అని పిలుస్తాం, అదేవిధంగా ఉక్రెయిన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ డెన్నిస్ ష్మెహల్ అని పిలుస్తాం। నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2 మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, ఇది న్యూఢిల్లీలో ఉండటాన్ని గమనించాలి। ఇటీవల కాలంలో ఈ కోవిడ్ పాండమిక్ సమయంలో కోవిడ్ పేషెంట్స్ కొరకు యోగా ప్రాక్టీస్ చేయించినటువంటి సంస్థ ఈ మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అని పిలుస్తాం, విచ్ ఇస్ అట్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి సంస్థ। అయితే యోగా పితామహుడు మనకు తెలిసిందే పతంజలి అని పిలుస్తాం, అదేవిధంగా ఈ పతంజలి రాసినటువంటి గ్రంథం మహాభాష్యం కూడా మనకి తెలిసిందే, ఫాదర్ ఆఫ్ యోగా ఈజ్ పతంజలి అండ్ హీ రోట్ ఏ బుక్ ఈజ్ కాల్డ్ యాజ్ మహాభాష్యం। అయితే మొరార్జీ దేశాయ్కి సంబంధించినంత వరకు మనకి తెలిసిందే పెద్ద వయసులో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్, జనతా పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. సో దేశానికి 4వ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది 1977-79 కాలాల మధ్య। అదేవిధంగా ఈయన యొక్క సమాధి పేరు అభయ్ ఘాట్ అని పిలుస్తాం, అదేవిధంగా దేశంలో 2వ ఉప ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఈయన యొక్క జన్మదినం ఫిబ్రవరి 29 గుర్తుపెట్టుకోవాలి, ఫిబ్రవరి 29 ఈయన యొక్క జన్మదినంగా మనం గుర్తుపెట్టుకుంటాం। సో కాబట్టి ఇక్కడ జనతా పార్టీని స్థాపించి సో ఎక్కువ వయసులో ప్రధాని అయినటువంటి వ్యక్తి, మరియు భారతరత్న అవార్డుని 1991లో ఈయనకి దక్కడాన్ని గమనించాలి, భారతరత్న అవార్డు 1991లో ఈయనకి రావడం జరిగింది। అదేవిధంగా నిషాన్ ఐ పాకిస్తాన్ అటువంటి అవార్డు 1990లో ఈయనకి లభించడాన్ని గమనించాలి। దిస్ ఇస్ అబౌట్ మొరార్జీ దేశాయ్। వన్స్ అగైన్ మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అనేది న్యూఢిల్లీలో ఉంది। మొరార్జీ దేశాయ్ దేశానికి 4వ ప్రధానిగా గుర్తుపెట్టుకోవచ్చు, మొరార్జీ దేశాయ్ దేశానికి 2వ ఉప ప్రధానిగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎక్కువసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కూడా మొరార్జీ దేశాయ్, ఈయన యొక్క జన్మదినం ఫిబ్రవరి 29గా గుర్తుపెట్టుకోవాలి। అదేవిధంగా ఈయనకి భారతరత్న అవార్డు అనేది 1991లో నిషానై పాకిస్తాన్ అటువంటి అవార్డు 1990లో లభించడాన్ని గమనించాలి। దిస్ ఇస్ అబౌట్ మొరార్జీ దేశ అనే యొక్క సమాధి పేరు అభయ్ ఘాట్ అని పిలుస్తాం। నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో ఎంకే పురం అనేది ఇటీవల కాలంలో వార్తల్లో రావడం గల కారణము, ఇక్కడ మిల్లెట్ బ్యాంక్, అదేవిధంగా మిల్లెట్ మ్యూజియంని ఏర్పాటు చేసినటువంటి సో ఒక మహిళ పేరు విశాలారెడ్డిగా గుర్తుపెట్టుకోండి।
ఈ చిత్తూరు జిల్లాలో ఈ ఎంకేపురం అనేటువంటి ప్రాంతంలో మిల్లెట్ బ్యాంక్ లేకపోతే మిల్లెట్ బ్యాంక్తో పాటు మిల్లెట్ మ్యూజియంను ఏర్పాటు చేసినటువంటి ఒక రైతు బిడ్డ ఈ విశాలారెడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ మిల్లెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇక్కడ మనకి ఈ భారతదేశం పంపించినటువంటి ప్రపోజల్స్ కారణంగా యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడాన్ని గమనించాలి. అలాగే ఈ 2021 ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్గా ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశం ఏ సంవత్సరాన్ని తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందో, ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించిందో, నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. దీంతోపాటు మనకి ఫింగర్ మిల్లెట్ అని దేన్ని పిలుస్తాం, పెర్ల మిల్లెట్ అని దేన్ని పిలుస్తాం. సో ఫింగర్ మిల్లెట్, పెర్ల మిల్లెట్, అదేవిధంగా గ్రేట్ మిల్లెట్, ఈ మూడింటిని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫింగర్ మిల్లెట్, పెర్ల మిల్లెట్, గ్రేట్ మిల్లెట్ అని దేన్ని పిలుస్తామో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. సో ఈ మూడింట్లో ఆన్సర్ అనేది 1 రాగులు, 2 సజ్జలు, 3 జొన్నలు. రాగులు, సజ్జలు, జొన్నల్లో వేటిని ఫింగర్ మిల్లెట్, పెర్ల మిల్లెట్, గ్రేట్ మిల్లెట్ అంటారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ అదేవిధంగా శంకర్ నారాయణ. ఈ శంకర్ నారాయణ ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్కి చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఈ బీసీ కమిషన్కి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు శంకర్ నారాయణ. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇటీవల కాలంలో ఈ బీసీలకు కూడా ముఖ్యంగా అట్రాసిటీ చట్టాలని తీసుకురావాలని ఈయన కోరడాన్ని గమనించాలి. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ చైర్మన్ అనగానే శంకర్ నారాయణ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లక్షద్వీప్ ఇటీవల కాలంలో వార్తల్లో రావడానికి భారతదేశంలో 28 రాష్ట్రాలు, అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు మనకి ఉన్నాయి. మొత్తం అన్ని చోట్ల కరోనా అనేది కనిపించింది, కానీ కరోనా ఫ్రీ యూనియన్ టెరిటరీగా, కరోనా ఫ్రీ ప్రాంతంగా నిలిచింది లక్షద్వీప్. లక్షద్వీప్ యొక్క రాజధాని మనం తెలిసిందే కవరెట్టి అని పిలుస్తాం. లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్ దినేశ్వర్ శర్మ లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్గా పిలుస్తూ ఉన్నాం. ఏరియా ర్యాంక్ అనేది 36, మొత్తం రాష్ట్రాల పరంగా కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకుంటే విస్తీర్ణంలో 36వ స్థానంలో ఉంది, అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం. మూడవ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్న ర్యాంక్ అనేది 36గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది లక్షద్వీప్కి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ అలెజాండ్రో జియామట్టి ఈ గ్వాటెమాలా దేశానికి చెందినటువంటి అధ్యక్షుడు. ఈయనకి కూడా కరోనా సోకటాన్ని గమనించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ నౌ హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ గ్వాటెమాలా. గ్వాటెమాలా అనేది మెక్సికో దేశానికి సమీపంలో ఉన్నటువంటి దేశం. ఈ గ్వాటెమాలా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇలాచి ఆర్ కార్డమం, యాలకుల ఉత్పత్తుల ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశము గ్వాటెమాలాగా గుర్తుపెట్టుకోవాలి. గ్వాటెమాలా రాజధాని గ్వాటెమాలా సిటీ అని పిలుస్తాం. సో కరెంట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ గ్వాటెమాలా ఈజ్ అలెజాండ్రో జియా మట్టి. హీఈస్ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ కరోనా. నెక్స్ట్ బాల్ సాహెబ్ థాక్రే లేదా బాల్ థాక్రే అని పిలుస్తాం. ఈ శివసేన పార్టీని 1966 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ పార్టీ యొక్క గుర్తు బౌ అండ్ యారో ధనుస్సు మరియు విల్లు అను పిలుస్తాం. సో 1966 శివసేన పార్టీని స్థాపించడం జరిగింది. ప్రస్తుతం ఈ శివసేన పార్టీకి అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే, మనకి తెలిసిందే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ బాల్ సాహెబ్ థాక్రే లేదా బాల్ థాక్రే, ఈయన ఒక కార్టూనిస్ట్. మోరోవర్ ఈయన యొక్క భవనం పేరు మాతోశ్రీ అని పిలుస్తాం. శివసేన అధికార పార్టీ యొక్క వార్తాపత్రిక మనకు తెలిసిందే ఆ మ్యాగజైన్ అనేది సామ్నా అని పిలుస్తాం. సామ్నా, ఈయన యొక్క భవనాన్ని మాతోశ్రీ అని పిలుస్తాం. వార్తాపత్రిక అనేది, మ్యాగజైన్ అనేది ముఖ్యంగా సామ్నా అని పిలుస్తాం. అదేవిధంగా ఈ బాలసాహెబ్ థాక్రే లేదా బాల్ థాక్రే రోడ్ యాక్సిడెంట్ స్కీమ్ ఇటీవల ప్రారంభించినటువంటి రాష్ట్రం మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలో బాలసాహెబ్ థాక్రే రోడ్ యాక్సిడెంట్ స్కీమ్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర యొక్క గవర్నర్ భగత్ సింగ్ కోషియారి. నెక్స్ట్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020. ఈ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020లో మనకి మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టేట్గా నిలిచింది మిజోరాం. అంటే ఇక్కడ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నప్పుడు మిజోరం అనేది మనకి ఓవరాల్గా హ్యాపీయెస్ట్ స్టేట్గా నిలవడం జరిగింది. పెద్ద రాష్ట్రాల్లో పంజాబ్ అనేది మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టేట్గా నిలబడడం జరిగింది. అదేవిధంగా చిన్న రాష్ట్రాల్లో తిరిగి మళ్ళీ మిజోరం
మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టేట్గా ఎన్నిక అవటం అనేది జరిగింది. దిస్ ఇస్ అబౌట్ హ్యాపీయెస్ట్ రిపోర్ట్ 2020. కానీ కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ మోస్ట్ హ్యాపీయెస్ట్ యూనియన్ టెరిటరీగా నిలవడాన్ని గమనించాలి. ఇది మనకి సెప్టెంబర్ 19, 2020 సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు మొరార్జీ దేశాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఈ మిల్లెట్స్ 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం, 2021 ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్గా ప్రకటించడం, సో అదేవిధంగా లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్ దినేశ్వర్ శర్మ గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ యొక్క చైర్మన్ శంకరనారాయణ, అదేవిధంగా భారతదేశంలో కరోనా ఫ్రీ ప్రాంతంగా నిలబడింది లక్షద్వీప్గా మనం చెప్పుకోవచ్చు. గ్వాటెమాలా, ఈ గ్వాటెమాలా అనేది మనకి వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇలాచి ఆర్ కార్డమం. కేరళ రాష్ట్రం అయితే యాలకుల ఉత్పత్తుల మొదటి స్థానంలో ఉంది భారతదేశంలో, కానీ ప్రపంచంలో యాలకుల ఉత్పత్తుల మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశము గ్వాటెమాలాగా గుర్తుపెట్టుకోవచ్చు. గ్వాటెమాలా యొక్క అధ్యక్షుడిగా అలెగ్జాండ్రో జియామెట్టి అనేటువంటి వ్యక్తి నిలబడ్డాన్ని గమనించాలి. అలెగ్జాండ్రో జియామెట్టి అని పిలుస్తాం. నెక్స్ట్, అదేవిధంగా ఈ బాల్తాకరేకి సంబంధించినంత వరకు శివసేన పార్టీ 1966 గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క ఎలక్షన్ సింబల్ అనేది బౌ అండ్ ఆరో. సో అదేవిధంగా మనకి సామనా పత్రిక అనేది ఈ శివసేన పార్టీకి సంబంధించింది అధికార పత్రిక. అదేవిధంగా మాతోశ్రీ భవనం అనేది బాల్తాకరే యొక్క నివాస భవనంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే హ్యాపీనెస్ రిపోర్ట్కి సంబంధించి పంజాబ్, మిజోరాం, నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఓవరాల్గా తీసుకుంటే బోత్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే మిజోరాం అనేది విచ్ ఇస్ సెట్ విత్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అయితే ప్రతిరోజు క్విజ్లో భాగంగా మనం 5 questions ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా జాగ్రఫీకి సంబంధించినవి, ఇండియన్ జాగ్రఫీ. ఇవన్నీ దీవులుకి సంబంధించిన సమాచారం. సాల్సెట్టి దీవి ఏ రాష్ట్రంలో ఉంది, న్యూమూర్ దీవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, పారికూడ్ ఐలాండ్ లేదా పారికూడ్ దీవి ఏ రాష్ట్రంలో ఉంది, అంజీ దీవి ఏ రాష్ట్రంలో ఉంది, క్రొకడైల్ ఐలాండ్ లేదా క్రొకడైల్ దీవి ఏ రాష్ట్రంలో ఉందో తెలపమని కోరుతూ ఉన్నాను. కామెంట్ రూపంలో తెలియచేయండి. సాల్సెట్టి, న్యూమూర్, పారికూడ్, అంజీ, క్రొకడైల్, ఆల్ దీస్ ఆర్ ది ఐలాండ్స్. సో ప్లీజ్ ఆన్సర్ దెమ్ ఇన్ ది కామెంట్ బాక్స్ ఎగ్జాక్ట్లీ వేర్ దే ఆర్ లొకేటెడ్, ఐ మీన్ ఇన్ విచ్ స్టేట్స్ దే ఆర్ లొకేటెడ్. సో దిస్ ఇస్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ సెప్టెంబర్ 19, 2020. మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్. నెవర్ స్టాప్ లెర్నింగ్, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ టుమారో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.